మహారాజుని అంతమొందించడానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకొని కాపు కాచుకుని ఉన్న సూర్యుడి చేత రాజు ప్రాణాలు అనంత వాయువుల్లో కలవబోతున్నాయని వర్తమానం అందుకున్న సౌదామిని సంబరపడిపోతుంది. కాని సూర్యుడి గురి తప్పి బాణం ఎత్తుకున్న వింధ్యావతి కాలుకి వేటు పడుతుంది. గాయం తగిలిన బాధలోనే లక్ష్మీనారాయణుల గుట్టకు వెళ్లి భక్తి శ్రద్ధలతో బాణం సమర్పించుకుంటుంది వింధ్యావతి. అంతటితో వింధ్యావతి మహేంద్రుల మధ్య సఖ్యత కోసం చేసిన దంపత పూజ పూర్తవుతుంది. ఆ తరువాత दोरा, दोरा, दंडाल दोरा, दंडाल दोरा, ये ढ़ दोरा परद्यानंगा उन्नर, लो अपना मारान गेरु, बैठ मेरु, इन्त परद्यानंगा उन्नर ढ़ दोरा. అర్థమైనా దొరా, మీరిలా ఒంటరిగా ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థమైపోనా దొరా. మీ దంపతులిద్దరూ భక్తిగా దంపత పూజ చేయాలనుకున్నారు, కానీ ఆ దేవుడు మధ్యలో అంతరాయం కలిగించాలనుకున్నాడు. ఆ దేవుడిట్టే పరీక్షల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి దొరా. ఇట బాధపడతా కూకోకూడదు. పదండి దొరా, పదండి దొరా, లోపలికి వెళ్దాం పదండి దొరా. ఇప్పుడేమైందన్న మారాని ఇంత పరధ్యానంగా ఉన్నారు, మీకంతా మంచి జరుగుతుంది, బెంగ పెట్టుకోకండి. మహారాజా, దొరసానికైంది చిన్నగాయమే, ఆకుపచ్చ రాయండి, ఎంటనే తగ్గిపోతుంది. చిన్న గాయమే కదని వదిలేస్తే రేపది మందు రాసినా కూడా మా ఆయనంత పెద్ద గాయమవుతుంది. మహారాజా, ఈ ఆకుపచ్చని తమరసేత్తోనే మారానికి రాయండి దొరా, ఏడు పెడతాను. ఇల్లు వస్తాం దొరా, మారాని ఇల్లు వస్తాం. ఎల్లొత్తావమ్మా? ఏ రాయే, వస్తాం దొరా. ఆ దైవమే కలిపిన
महाराजा గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్ళగలం కాని నీళ్లు మాత్రం తాగించలేము అన్న సామెత మీరు విన్నారా విన్నాను నేను చూశాను మనమిద్దరం దగ్గర అవ్వాలని రాజమాత వనవిహారానికి పంపించారు దీనివల్ల మన మధ్య దూరం మరింత పెరగటమే తప్ప దగ్గర అవటం ఉండదని అర్థమైంది కుందేటి కొమ్మునైనా సాధించవచ్చునేమో కాని మహేంద్రుడి మనస్సును సాధించలేనని ఇప్పుడు అర్థమైంది ఏదో మొక్కుబడిగా మీరు దంపత పూజ చేశారే కాని దంపత ధర్మంగా మనస్ఫూర్తిగా మీరిది చేయలేదని అర్థమైంది మీలో రవ్వంత మార్పు వచ్చినా కొండంత ధైర్యం వచ్చి మిమ్మల్ని మార్చుకునేదాన్ని ఆ అవకాశం లేదు ఇంకా రాదు అలాంటప్పుడు మనమింకా ఇక్కడే ఉండటంలో అర్థం లేదు పదండి మన మణిపురానికి బయలుదేరుదాం భర్తగా మీకు బాధ్యతలు లేకపోయినా మహారాజుగా మీకు చాలా బాధ్యతలుంటాయి కదా వాళ్లకన్నా న్యాయం చేద్దురు గాని పదండి మహారాజా బయలుదేరుదాం विंध्यावती मानो ना कुंडल कुछ कुट्टे कानी नेनु मे कुंडल मेद के चेर को लेक पोया ना नमाट विंध्यावती निकें कास विंध्यावती నా కాలికి గాయమైనప్పుడు మీ కళ్ళల్లో కనిపించని బాధ ఇప్పుడు కనిపిస్తుంది మీ ప్రాణాలు కాపాడటం కోసం నేను అడ్డం పట్టద్దుగా ఏ స్త్రీకైనా భర్త ప్రాణాల కంటే తన ప్రాణం ఎక్కువ కాదు భర్త ప్రేమకి దూరమైనా కూడా ఏ భార్య భర్త దూరం అవ్వాలని కోరుకోదు అతడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలనే కోరుకుంటుంది అమ్మా మారాని ఎవర్రా మీరు మారా తల్లే ప్రతి భార్యకి తన భర్త తనకి మహారాజు కానీ నాకు మహారాజే నా భర్త అలాంటి మహారాజును కాపాడుకోకుండా ఎలా ఉంటానండి విద్యావతి Hit!
క్షమించండి మహారాజా, మిమ్మల్ని కాపాడడం కోసం మీకు తెలియకుండా మీ వెనక రక్షణగా వచ్చాం. రాణిగారిని తీసుకుని మీరు కుటీరంలోకి వెళ్ళండి. వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. వింధ్యావతి ఇప్పుడు ఎలా ఉంది? సమయానికి వైద్యులు అందుబాటులో ఉండడం వల్ల ప్రథమ చికిత్స చేశారు. మహారాణి వారిని తీసుకువస్తున్నారు. తీసుకురండి. రండి. సరే. అమ్మ వింధ్యావతి, మహారాణి వారు స్పృహలో లేరు రాజమాత. ఆచార్య, వింధ్యావతి పరిస్థితి ఏంటి? ప్రమాదం ఏం లేదు కదా? ప్రమాదం అంటే ఆచార్య గారు చెప్పండి. ఆచార్య గారు, మా వదినకి ఏమైంది? మా వదినకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. క్షమించండి అమ్మా. మహారాణి గారి మీద విషపూరిత బాణప్రయోగం జరిగింది. విరుగుడికి పసరు మందిచ్చాను. పరిస్థితి విషమంగానే ఉంది.
సూర్యాస్తమయం లోపు కొంచెం స్పష్టత రావచ్చు. అప్పటి వరకు ఏమీ చెప్పలేదు. అయ్యో, వదినకి ఇలా ప్రాణాల మీదకొస్తుందని కల్లో కూడా అనుకోలేదు. వదినా, వదినా, ఏంటి మహేంద్ర ఇది? మీరు సంతోషంగా ఉండాలని వనవిహారానికి పంపిస్తే రాజ్యం మొత్తం దుఃఖించే పరిస్థితి వచ్చింది. అసలు దీనికంతటికి కారణం నేను. వనవిహారానికి పంపించమని సలహా ఇచ్చి నా వదిన ప్రాణాల మీదకి తీసుకొచ్చాను. అమ్మా, వదినకేమైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను, ఉండలేనమ్మా. నేను ప్రాణాలతో ఉండలేను. ఇదంతా నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది. సౌదామిని, సౌదామిని, తల బద్దలు కొట్టుకొని చనిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేదమ్మా, వేరే మార్గం లేదు. ఏంటి ఆవేశం? ఆగు, క్షమించండి అమ్మా. మహారాణి గారి పరిస్థితి ఇలా ఉండగా ఇక్కడిలా, నా ఉద్దేశం ప్రశాంతమైన వాతావరణంలో వైద్యం జరిగితే బాగుంటుందని. క్షమించండి ఆచార్య, మీరు వైద్యం కొనసాగించండి. సౌదామిని, అమ్మా, పద. మణిపురంలో ఏమీ చెయ్యలేక వనవిహారానికి ఏకాంతంగా వెళ్లిన మహారాజు మీద హత్యాప్రయత్నం చేశారన్నమాట. మణిపురం మహాసామ్రాజ్య రాజమాత మన రాజ్యానికి ఎందుకు వస్తుంది? ఖచ్చితంగా ఏదో ప్రళయం ముంచుకురాబోతోంది. త్వరగా ప్రమాద గంటలు మోగించమనండి.